అంటే వృత్తి వృత్తి రీచా వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలను సమకూర్చునే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా పరిగణనలోకి తీసుకొని మన డిప్యూటీ కమిషనర్ గారు మనకి అందుబాటులో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రాసెస్ లో చేసుకున్నట్లయితే గనుక ఇది కూడా అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఒక మంచి విషయాన్ని అందరికీ కూడా దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా మీరు అందుబాటులో పెట్టుకుని అలాగే మన వాళ్ళకి ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు కానీ మేము వచ్చిన తర్వాత రూపాయి తీసుకోకుండా అప్లికేషన్ ఫారం మనమే ఇస్తాం, సర్టిఫికెట్ మన ప్రింటెడ్ సర్టిఫికెట్ మనమే ఇస్తాం ఫ్రీగా. మనం గత 4 నెలల నుంచి కుల సర్టిఫికెట్లు మన సంఘ ఆఫీస్ నుంచి ఇస్తున్నాము, దానికి 1 రూపాయి కూడా తీసుకోకుండా మనం సర్వీస్ చేస్తున్నాం. ఇప్పటివరకు 900 సర్టిఫికెట్లు మనం ఇవ్వడం జరిగింది ఈయన 3 నెలల కాలంలో. ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత మహిళా వీల్ చైర్ మ్యూజికల్ చైర్ 10-17 సంవత్సరాల పైన పేర్లు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడికి వెళ్ళాలి. గుత్తుకొండ కావ్య, ఉత్తర లలిత, ఉత్తర లౌకిక, ఎలగందుల గీత, కప్ప దివ్య, మోదమ విశ్వని విశ్వేశ్వని. డ్రైవర్ గారు ఓ 2 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నారు, దయచేసి మాట్లాడుకుంటూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కానూరు లీలా శ్రీనివాసరావు, ఏలూరు డిపో ఆర్టీసీ డ్రైవర్ అండి. ముందు ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్న కార్యకర్తలందరికీ కుల పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వేదికలు ఆలోచించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇక్కడ పెంకిటిలో ఉన్నారు ఇప్పుడు సారు. అక్కడ మా రిలేటివ్స్ పెళ్లి జరిగిందండి, చిన్న పిల్లని వెళ్ళాను పెంకిటిలో. అది మన కులం తరపుది మన సంఘం తరపుది అని కూడా నాకు తెలియదండి. అది ఏదో కళ్యాణ మండపం కింద ఆ రోజుల్లో చేశారు, వెళ్ళి వచ్చాను. కానీ దాన్ని అది మన సంఘానికి సంబంధించిందని దాన్ని ఇంతవరకు తీసుకొచ్చి ఇలా నడుపుతూ ఇంత తీసుకొచ్చిన వీళ్ళకి నాకు హృదయపూర్వక ధన్యవాదాలండి. అందరికీ హ్యాట్సప్. ఒకటండి, ఇందాకడ అసలు మన పద్మశాలీలు అంటేనే ఒక నినాదం అండి, ఒకటి నేర్పు, ఓర్పు, ఓదార్పు, ఈ మూడింటి కలయికే పద్మశాలి అండి. మన తాతల ముత్తాతలు కానీ చిక్కులు పడిపోయిన దారాలు ఎంతో నేర్పుతో వాటిని చిక్కు తీసి వాటిని అది మరీ వస్త్రం అయ్యేదాకా ఓర్పు పట్టి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో వాదార్పు పొంది సంఘాన్ని వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఈ మూడింటి కలయికే పద్మశాలీలండి. ఇప్పుడు మన గురువుగారు చెప్పారు ఇందాడ ఈ ఇక్కడ 15,000 మంది ఉండొచ్చని, కానీ ఇంకా ఎక్కువ ఉంటారండి. అది మనకు తెలియక అంచనా వేయలేకపోతున్నాం. నిన్న ఇవి సార్ వచ్చి మాకు చెప్పాక మా ఇంటి దగ్గర ఒక ఆయన మన కులస్తులకి అందరికీ తెలియజేయాలని వాళ్ళ పేర్లు రాసుకొస్తే నాకే ఆశ్చర్యం వేసిందండి. మా చుట్టుపక్కల దగ్గర దగ్గర 60-70 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పద్మశాలీలు నాకే తెలియదు, చాలామందికి తెలియదండి. మన కులస్తులు ఇప్పుడు వచ్చిన కార్యక్రమం కూడా మనకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా తర్వాత తెలుస్తుంది, అమ్మ ఈడు పద్మశాలీలేనా అని. అలాగా ఐక్యత లేకపోవడం కలవకపోవడం వల్ల ఈ ఐక్యతకి ఇది పెద్ద గొడుగు కింద భావించి అందరూ దీని అభివృద్ధి కృషి చేయాలని కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఇన్నాడన్నారు మన మీద ఎంత భరోసా లేకపోతే మీ మీద నమ్మకం ఉంచి ఇంత 7 లక్షలు అప్పు చేసి తర్వాత ఫ్లోర్ వేసానన్నారు. ఒక్కొక్కళ్ళండి, ఉన్న ఒక్కడే ఇస్తే డబ్బులు అవ్వదండి, ఉన్న వాళ్ళు ఎంత ఇచ్చినా కార్యక్రమాలు అవ్వు, లేని వాళ్ళు చేసాయని కూడా కావాలా, ఏసీ దాంట్లోనే ఉండేవాళ్ళు ఇస్తే అవ్వదండి, నార్మల్లో ఉండేవాళ్ళు కూడా ఇవ్వాలా. మన సంపాదనలో 1% అండి, అంటే 100 రూపాయలు, 10,000 సంపాదించాడు 100 రూపాయలు, అది రోజుకి నెలకు అక్కర్ల, సంవత్సరానికి మన సంపాదనలో నెలకొచ్చే ఆదాయంలో 1% కేటాయించి మన తాతల ముత్తాతల కానించి ఉన్న దేవుడు ఉండి లేసామనుకోండి తప్పే లేదు, గుడికి వెళ్తాం, గుడికెళ్ళి దేవుడు ఉండిలో ఏమీ లెప్పకుండా వేస్తాం. అది ఎలా చేయాలి, ఏ పుణ్యకార్యం చేస్తా తెలీదు. పరోక్ష సెకండ్ రౌండ్ మ్యూజికల్ చేయ పేర్లు ఇక్కడ ఎవరైనా ఉండుంటే అక్కడికి వెళ్ళండి. మామిడి పద్మ ఎమంది ఆడే 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 ఆ
కాదురా కనపడేట్టు కొట్టండి రంగా రంగా రంగస్థల నా రంగు పూసుకోకున్నా ఎసవేసుకోకున్న ఆట బొమ్మలవు అంట మనమంతా తోరు బొమ్మలవు అంట ఆపలేని ఆట బొమ్మలవు అంట మనమంతా తోరు బొమ్మలవు అంట కనపడని చెయ్యేదో ఆడిస్తున్నా ఆట బొమ్మల వంట వినపడని పాటకి సిందాడేస్తున్నా తోలు బొమ్మల వంట టుంగురు 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 దుముకో టుంగురు 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 హై టుంగురు 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 దుముకో టుంగురు 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 అయ్యా రంగా రంగస్థలా రంగు పూసుకోకున్నా
బొమ్మల హూ అంట మనమంత తోలు బొమ్మల హూ అంట కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే చేపకళ్ళ రూపశివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే సరసకు చలి చలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా అయ్యారా తలచి తలచిలా ఉన్నారా నువ్వే ఎదసడివే అన్నారా ఎలా విడిచి బతకనే ఉన్నారా నువ్వే కనబడవా అన్నారా నిన్నే తలచి తలచిలా ఉన్నారా నువ్వే ఎదసడివే మబ్బులోన వాన విల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక అందమైన మాయగా మనసు జారి పడిపోయేనే తపనతో నీ వెంటే తిరిగనే నీ పేరే పలికెనే చూడగా గండాలేనా సుడి గుండాలు అయినా ఉంటానివా నేను నీకే తోడుగా ఓ ప్రేమ మనం కలిసి ఒకటిగా ఉందామా ఇందో ఎడతే గది హంగామా ఎలా విడిచి బతకనే తారా నువ్వే కనబడవా డిజే Come on!
డీజే శ్రీను తప్పిపోయాడు వాళ్ళ పేరెంట్స్ ఈ డ్యాన్స్ చెప్పి డ్యాన్స్ పాడడం జరుగుతుంది స్టేజ్ వరకు వచ్చి ఈ పిల్లవాళ్ళు తీసుకెళ్ళాలని కోరి ప్రార్థిస్తున్నాం.
మామిడి స్టేజ్ మీద పక్కకి పక్కకి బాబు గొన్నా మామిడి ఉందా గొన్నా మామిడి గొన్నా మామిడి ఉందా కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జరిలేని రాక్షసివే గుండెలోని నాకసివే చేపకళ్ళ రూపశివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే తలచి తలచిలా
మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముందులా, దాగినావుగా అందమైన ఆశ తీరక, కలుసుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక, చంపడానిక చెట్టు మంతం చేసే చైతన్యంగా
ఇప్పుడు సిటీలో పెరుగు లేదురా, ఈ పెళ్లిలో పెరుగుదే మనం. జయలక్ష్మి గారు
పేద ప్రగతి గుండు జ్యోతి గిందు కవిత మేష లోకేష్ ప్రదీప్ పందిరి శ్రీనివాస్ కప్ప యజ్వంత్ కప్ప తేజ Chicken, you know, shot it, you know, 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 you know,